జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ అని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడంటూ ఆయన డైరెక్షన్ లో పవన్ పయనిస్తున్నాడని మంత్రులు ఆరోపణలను సంధించారు. గత 5 ఏళ్లలో టీడీపీ నేతలు దోచుకున్న ఇసుక అక్రమాలపై పవన్ ఎందుకు స్పందించలేదని విమర్శించారు. పవన్ లాంగ్ మార్చ్ పై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వాడివేడిగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏడాదికోసారి ప్రజల ముందుకు వచ్చి తన కోవర్టు బుద్ధులను చూపిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ నాయకులు చేసిన ఇసుక దోపిడీపై పవన్ ఎందుకు నోరు మెదపలేదని ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక విషయంలో అధికారులపై దాడులు జరిగాయని, అప్పట్లో పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ 2014 నుంచి చంద్రబాబుతో కలిసి లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా దత్తపుత్రుడిలా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి. లాంగ్ మార్చ్లు, లాంగ్ జంపులు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారిద్దరు లాంగ్ జర్నీ ఇంకా బ్రేక్ కాలే. కలిసి పోటీ చేసినా, కలవకుండా పోటీ చేసినా లాంగ్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకే డైరెక్టర్ దర్శకత్వంలో, ఒకే నిర్మాత దగ్గర, ఒకే స్క్రిప్ట్తో గత 5 ఏళ్ళుగా ఇదంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. లోకేష్ గారు వచ్చి గుంటూరులో చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ చేస్తారు విశాఖపట్నంలో. పవన్, చంద్రబాబు, లోకేష్ ఇసుక రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కంకణం కట్టుకున్నారని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు ఆరోపించారు. ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమేనని, కానీ వచ్చిన వరదల వల్ల ఇసుకను భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉనికిని కాపాడేందుకు పవన్ లాంగ్ మార్చ్ పేరుతో నిరసన తెలుపుతుంటే మార్చ్కు మద్దతుగా టీడీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. 5 ఏళ్లలో ఇసుకను తమ అనుయాయులకు కట్టబెట్టి వేల కోట్లను సంపాదించుకున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చిలక పలుకులు పలుకుతూ ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇస్తోందని ధ్వజమెత్తారు. ఈ రోజు చేంజ్ చేస్తున్నారు అంటే మరి సేమ్ దొందు దొందులాగే ఇద్దరు కట్టగట్టుకొని ఆయన పిలిపి ఇవ్వటం, ఈయన మద్దతు ఇవ్వటం, ఆయన ఆడ మార్చి చేయటం, ఈయన జనాలు తోలటం. ఈరోజు ఆ పార్టీ చూస్తే ఎక్కడి వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదులుతున్నారంట. జనసేన కార్యకర్తల కన్నా తెలుగుదేశం పార్టీలు ఎక్కువ కార్యకర్తలు కదులుతున్నారంట వైజాగ్ మార్చ్ కోసం. ఇది నేను కాదు, మీ మీడియాలోనే చూశాను పొద్దున ఎక్కడో వార్తలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ భారీ సంఖ్యలో వైజాగ్ వెళ్తుందని. ఈ విధంగా ఇద్దరు కట్టగట్టుకొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. చంద్రబాబుతో గతంలో కుమ్మక్కయ్యాడు కాబట్టే పవన్ గెలవలేకపోయాడని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ నుంచి పవన్ ఎప్పుడు బయటపడతాడో అప్పుడే రాజకీయంగా మరింత అభివృద్ధి చెందుతారన్నారు. ఇసుక దొరికే ప్రదేశాలు అయిన కృష్ణా, గోదావరి పరిసర ప్రాంతాలలో దీక్ష చేస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అర్థమవుతుందని వారు అన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ చేస్తే ప్రజల బాధలు తెలియవని, ప్రజల మధ్య తిరిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయని మంత్రులు మండిపడ్డారు.